ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 8వ తారీఖు చైత్ర పౌర్ణమి. ఈ చైత్ర పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవారు లక్ష్మీదేవి ముందు పసుపు ఉప్పుతో ఇలా కానీ చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు, అప్పులు, కష్టాలన్నీ తొలగిపోయి కోటీశ్వరులు అవ్వడం ఖాయం. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఆర్థిక సమస్యలన్నీ తీర్చి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది. అమావాస్య అన్నా పౌర్ణమి అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మరి అటువంటి పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ దీపాన్ని పెట్టి ఈ విధంగా పరిహారం కానీ చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ పోగొడుతుంది, మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు మనం లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. శ్రీ మహాలక్ష్మి పాలకడలి చిలికినప్పుడు ఉద్భవించింది. ఆమె పాలకడలిలోకి అసలు ఎలా చేరింది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక కథ ద్వారా తెలుసుకుందాం. దానికి ఇంద్రుని యొక్క ప్రవర్తనే కారణము అని అంటారు. స్వర్గ సుఖాలు అనుభవిస్తూ మత్తులో జోగుతూ రంభపొందు కోసం వెళుతున్న ఇంద్రునికి దుర్వాసుడు పారిజాత పుష్పం అందించాడు. ఆ పారిజాతం అందుకున్న వారు అది శిరస్సును దాల్చాల్సిందే తప్పించి మరెక్కడా పెట్టరాదు. కాని మత్తులో ఉన్న ఇంద్రుడు ఆ పుష్పాన్ని ఐరావతం మీద పెడతాడు. ఆ పుష్పం యొక్క ప్రభావం వలన ఐరావతం నాట్యం చేస్తూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ పుష్పంతో పాటే ఇంద్రుడు సమస్తం కోల్పోతాడు. మత్తు దిగిన ఇంద్రుడు ఐరావతం లక్ష్మీదేవి కోసం వెతికి భంగపడి విష్ణువుని శరణు వేడుకోగా మత్తు పానీయం మగువ పొందు ఎటువంటి ప్రమాదం తెస్తుందో గుర్తించమని, ఇప్పుడు వెతికి లాభం లేదని, లక్ష్మీదేవి మహాసముద్రంలో దాగి ఉందని, ఆ సముద్రాన్ని మథించినప్పుడు తిరిగి పుడుతుందని అప్పటి వరకు లక్ష్మీదేవికై తపస్సు చేస్తూ గడపమని సలహా ఇచ్చాడు ఆయన. దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం ఆరంభించారు. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకుని దేవతలు రాక్షసులు చెరోవైపు చేరి చిలకగా ఆ సముద్రం నుండి ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు, ధన్వంతరి, పారిజాతం, చివరగా లక్ష్మీదేవి వచ్చారు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపం దాల్చి అమృతం కోసం పోట్లాడుకుంటున్న దేవదానవుల్ని శాంతింపజేసి ఆ అమృత భాండం దేవతలకు దక్కేలా చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా దేవతలు లక్ష్మీదేవిని విష్ణువుకు అందించగా ఆమెను విష్ణుమూర్తి పరిణయము ఆడాడు. ఒకరోజు సూర్యభగవానుని పుత్రుడైన రేవంతుడు గుర్రం మీద వెళుతూ లక్ష్మీదేవి కనిపించగానే తన గుర్రం ఆపి ఆమె వైపే చూపులు నిలుపుతాడు. నిలబడి కాళ్లు ఆడిస్తున్న ఆ గుర్రపు గిట్టల శబ్దానికి లక్ష్మీదేవి దృష్టి అటు మళ్లింది. ఆ గిట్టల ధ్వని ఆమెకు దైవ అశ్వం ఉచ్చైశ్వము గుర్తుకు తెచ్చింది. అతడు లక్ష్మీదేవికి సోదరుడు, సముద్ర గర్భం నుండి జన్మించినవాడు. లక్ష్మీదేవి చూపులు అలా అకస్మాత్తుగా మరలటాన్ని గమనించిన శ్రీ మహావిష్ణువు కారణం అడిగినా వినిపించుకోని స్థితిలో ఉంది. తన మాట కూడా వినపడనంత తీక్షణంతో ఉన్న లక్ష్మీదేవి మీద కోపగించిన శ్రీ మహావిష్ణువు ఆమె ఆ గుర్రం మోహంలో పడిందని అనిపించి, నువ్వు ప్రేమ అంశాలలో ఆనందం పొందేదానిగా రమా అనే పేరుతో పిలువబడతావని శపించాడు. అంతేకాక నీది చంచల మనస్తత్వం, ఎవరి మీద కొద్దిసేపు కూడా దృష్టి నిలపలేవు, ఒకరి చేతిలో నుండి మరొకరి చేతిలోకి మారుతూ ఉంటావు. ఆ సంపదను చూసుకుని ఆనందించేలోగా నీ స్థానం మారుతుంది. కాబట్టి నువ్వు శాశ్వతం కాదని ప్రజలంతా అనుకుని ఎవరూ నీ ధ్యాస పెట్టరు అని విష్ణువు వివరించాడు. ఆ శాపవాక్యాలకు లక్ష్మీదేవిలో దుఃఖం పొంగుకు వచ్చింది. తనని భర్త అవమానించాడు అనే అవమాన భారంతో తలవాలేసింది. తనను తప్పుగా అర్థం చేసుకున్నందుకు విష్ణువును నిందించింది. అటువంటి అర్థం లేని శాపాన్ని అనుభవించే కన్నా మరణమే మేలని ఆమె రోధించింది. విష్ణువు తన తొందరపాటు తెలుసుకున్నాడు. కాని శాపం బాణం వంటిది. ఒకసారి వదిలిన తరువాత వెనక్కి తీసుకోవడం సాధ్యపడేది కాదు. పైగా ఆమెను ఆడగుర్రంగా భూలోకంలోకి వెళ్లమని శపించాడు. ఇక ఆ శాపానికి తిరుగులేదని, తన కళ్ళ నీళ్లకు విష్ణువు కరగటం లేదని అర్థం చేసుకున్న లక్ష్మీదేవి తిరిగి తాను వైకుంఠం చేరి మిమ్మల్ని ఎప్పటికీ కలవగలనో సెలవివ్వండి అని ఆయన్ను ప్రార్థించింది. నాలాంటి కొడుక్కి జన్మనివ్వగానే నీవు వెనక్కి వస్తావని విష్ణువు శాప విముక్తిని ప్రసాదించాడు. శాప ఫలితంగా లక్ష్మీదేవి గుర్రం రూపంలో మారింది. తమసా నదీ ప్రాంతాలలో తిరుగుతూ శివగౌరీలను ధ్యానించసాగింది. ఆమె తపస్సుకు మెచ్చిన గౌరీ శంకరులు ప్రత్యక్షమయ్యి లక్ష్మీదేవి యొక్క తపస్సుకు కారణం అడగగా వైకుంఠంలో జరిగినదంతా వివరించింది. నేను కొడుకును పొందాలి కాబట్టి శివ, నువ్వు
విష్ణువు వేరువేరు కాదు, కాబట్టి నీ ద్వారా నాకు పుత్రుణ్ణి ప్రసాదించి శాప విమోచనం కలిగించు అని శివుణ్ణి ప్రార్థించింది. నేను శ్రీ మహావిష్ణువు ఒక్కరేనని నీకు ఎవరు చెప్పారు అని శివుడు ప్రశ్నించగా, ఒకసారి విష్ణువు ప్రార్థన చేయటం చూసి మీరే ఆదిదేవుడు కదా, మరి మీరెవరికి ప్రార్థన జరుపుతున్నారని అడగగా, నేను శివుడు వేరువేరు కాదు, మేము ప్రధానంగా ఒక్కటే, అందుకే ఒకరికొకరం ప్రార్థన చేసుకుంటామని సమాధానం చెప్పారు. అలా మీరిరువురు ఒక్కరేనని నాకు తెలుసు అని లక్ష్మీదేవి సమాధానం చెప్పింది. ఆ సమాధానంతో సంతృప్తి చెందిన శివుడు తాను వైకుంఠానికి సందేశం పంపి శ్రీ మహావిష్ణువుని భూలోకానికి పంపుతానని చెప్పి అదృశ్యమయ్యాడు. శివుడు ప్రమథ ఘనం చేత వైకుంఠానికి రాయబారం పంపాడు. లక్ష్మీదేవికి శాప విముక్తిని ప్రసాదించు, వియోగం ఎంత భయానకమో నాకు తెలుసు, అనేక వేల ఏళ్ళు తపస్సు తర్వాత కాని పార్వతి నన్ను చేరలేదు, అదే శిక్ష లక్ష్మీదేవికి విధించకు, నువ్వే భూలోకం వెళ్లి పుత్రుణ్ణి ప్రసాదించి శాప విమోచనం కలిగించు అని శివుడు పంపిన సందేశం విని మనసు కరిగిన శ్రీ మహావిష్ణువు గుర్రం రూపంలోనే భూలోకానికి వచ్చాడు. విష్ణువు లక్ష్మీల కలయికతో ఒక అందమైన పుత్రుడు జన్మించాడు. అతడు ప్రేమదేవత అవుతాడని కాబట్టి మథనుడు అని పిలవాలని నిర్ణయించారు. ఆ విధంగా శాప విముక్తి లభించిన లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి పయనము అయ్యాడు. కాని కుమారుణ్ణి విడిచి విష్ణువు వెంట లక్ష్మి పోలేకపోగా తుర్వసుడనేవాడు కుమారుణ్ణి పోషిస్తాడని, లక్ష్మిని తన వెంట రమ్మనమని విష్ణువు వెంటబెట్టుకుపోతాడు. అద్భుత రామాయణంలో లక్ష్మి గురించి ఒక కథ ఉన్నది. కౌశికుడనేవాడు స్వర్గంలో గానం చేస్తూ ఉండగా సజీవ సమేతంగా లక్ష్మీదేవి వెళుతుంది. దేవతలు మునులు ఎందరో వస్తారు, వారిని దూరంగా ఉండమని వేత్రహస్తులై చెలికత్తెలు చెదరకొడతారు. లక్ష్మి తుంబురుణ్ణి పిలిచి కౌశికునితో పాటు గానం చేయమని అతనికి పారితోషికం కూడా ఇస్తుంది. నారదుడు తనని పరాభవించినట్లుగా భావించి కోపగించుకుని లక్ష్మీదేవిని రాక్షస గర్భంలో పుట్టమని శపించాడు. లక్ష్మీదేవి నారదునితో, నీ శాపం అమోఘమని కాని మునిజన శోణితాన్ని ఏ దానవ స్త్రీ సేవిస్తుందో ఆమె గర్భంలో పుట్టేటట్లు అనుగ్రహించమని కోరుతుంది. ధనత్రయోదశికి సంబంధించిన ఒక కథ ఉన్నది. ఒకనాడు యమధర్మరాజు తన అనుయూయులకొక ప్రశ్నను వేస్తాడు. ఒక పురుషుడు లేదా స్త్రీ జీవితాన్ని హరించే సమయంలో యమదూతలకు ఆ జీవి పట్ల కారుణ్య భావం కలిగిందా అనే ప్రశ్న. తమ ప్రభువు పట్టుబట్టడంతో ఆ దూతలు ఒక కథను ఇలా వినిపిస్తారు. ఒకనాడు హంస అనే రాజు వేటకు వెళ్లి దారి తప్పిపోయాడు. అలా వెతుక్కుంటూ హేమ అనే రాజు రాజ్యసీమలోకి పొరపాటున ప్రవేశిస్తాడు. అలా దారి తప్పి వచ్చిన హంస ప్రభువుకు చక్కని అతిథి సత్కారాలు అందుతాయి. అదే రోజున హేమప్రభువుకు వారసుడైన ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బాలుడి జాతకం పరీక్షించిన జ్యోతిష్కులు పెళ్లైన 4 రోజుల్లో ఆ వారసుడు మరణిస్తాడని వెల్లడిస్తారు. చింతాక్రాంతుడైన హేమప్రభువు భీతితో యమునానది ఒడ్డున ఉన్న ఒక గుహలో తన కుమారుణ్ణి దాచి ఉంచవలసిందని ఆజ్ఞాపిస్తాడు. అతన్ని ఒక బ్రహ్మచారిగా పెంచాలని, అతడి దరిదాపులకు ఎలాంటి స్త్రీని రానివ్వకూడదని ఆ రాజు అభిమతం. అయితే విధి నిర్ణయం వేరు. ఒకనాడు హంసప్రభు కూతురు నదీ తీరాన విహరిస్తూ ఉండగా యువరాజు ఆమె కంటబడతాడు. వెంటనే ఆమెలో ప్రేమ మొలకెత్తుతుంది. ఎవరికీ తెలియకుండా ఆ యువతీ యువకులు గాంధర్వ వివాహం చేసుకుంటారు. వెనువెంటనే జోస్యం నిజమవుతుంది. 4వ నాడు యువరాజు మరణిస్తాడు. తమ విధిని తాము నిర్వర్తించామని చెబుతూ యమదూతలు అప్పుడు నిర్వేదానికి లోనయ్యామని వెల్లడిస్తారు. నవవధువు దుఃఖం విలాపం వారి హృదయాలను కలచివేశాయి. ఆ కథ విన్న యమధర్మరాజు మనసు ద్రవిస్తుంది. విధి విధానాన్ని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు, నాకు అప్పగించబడ్డ విధిని నేను నెరవేర్చాలి అంటాడు యమధర్మరాజు. ఒక దూత అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ మహిషవాహనుడు ధనత్రయోదశి పూజ ద్వారా అకాల మరణాన్ని నివారించవచ్చంటాడు. పర్వదినాలన్నిట్లోనూ అతి ముఖ్యమైనది దీపావళి. నరక చతుర్దశి మరుసటి రోజు బృహద్దీపావళి నిర్వహిస్తారు. అంటే కార్తీక అమావాస్య నాడు ధనదేవత అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. లక్ష్మీదేవి సిరి సంపదలను ఎలా అనుగ్రహిస్తుంది అని చెప్పడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పశుపతి శెట్టికి గౌరీ వినీత్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. వీరిద్దరూ పెళ్లిళ్ళయ్యాక
ఒకరి సంతానాన్ని మరొకరి సంతానానికి ఇచ్చి వివాహం జరిపించాలని వాగ్దానం చేసుకుంటారు. గౌరీకి 3 కుమార్తెలు, వినీత్కు 3 కుమారులు జన్మిస్తారు. సంపదలతో తులతూగే గౌరీ తన వాగ్దానాన్ని విస్మరిస్తుంది. నిరుపేదైన సోదరుని కుటుంబంతో వియ్యం అందటానికి ఇష్టపడదు. అయితే గౌరీ యొక్క 3వ కుమార్తె సుగుణ తల్లి వాగ్దానానికి కట్టుబడి మేనమామ కుమారుణ్ణి వివాహం చేసుకుని వారి యొక్క పూరి గుడిసెలో నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు సుగుణ యొక్క ఇంటి పైకప్పుపై నుండి ఓ గద్ద వజ్రం పొదిగిన ఉంగరాన్ని జార విడుస్తుంది. ఆ ఉంగరం రాజుగారిదిగా గుర్తించిన సుగుణ దాన్ని ఆయనకు అందచేస్తుంది. ఆమె నిజాయితీని మెచ్చిన రాజు ఓ బహుమానాన్ని ప్రసాదిస్తాడు. దాని ప్రకారం తర్వాత శుక్రవారాన్ని సుగుణ దినంగా ప్రకటిస్తాడు. అంటే ఆ రోజున సుగుణ ఇంట్లో మినహా మిగతా ఎవరి ఇళ్లలోనూ దీపాలు వెలిగించకూడదు. దాంతో దీపం వెలుగులు విరజిమ్మే సుగుణ ఇంటికి సంపదల దేవత లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇక ఆమె ఎప్పుడూ ఆ ఇంటిని విడిచి వెళ్లలేదు. ఎక్కడైతే దీపం వెలుగుతుందో అక్కడ సంపద ఉంటుందనే నమ్మకం భారతీయుల్లో ఉంది. అటువంటిది ఎల్లెడల దీపపు తోరణాలు స్వాగతిస్తుంటే సిరిలక్ష్మి కాదనగలదా? అందుకే దీపావళి నాడు దీపాలతో తమ ఇళ్లను అలంకరించుకుని లక్ష్మీదేవిని స్వాగతిస్తారు. నూనె దీపం నుంచి సేకరించిన మసిని అమ్మవారికి, గణపతికి కంటి కాటుకగా రాసి వారికి లడ్డూలను సమర్పించాలి. పూజ చేసిన తరువాత ఆ కాటుకను ఎవరికి వారు కళ్లకు రాసుకోవాలి. దివ్యలన్నీ వెలగడం పూర్తయిన తరువాత ఆ విగ్రహాలని ఇనుప పెట్టెలో కాని పూజ గదిలో కాని భద్రపరచాలి. ఇందుకు సంబంధించిన ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒక వడ్డీ వ్యాపారి కూతురు క్రమం తప్పకుండా ఒక రావి చెట్టుకి నీళ్లు పోసేది. ఆ చెట్టులోంచి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ అమ్మాయిని తనకు నేస్తంగా ఉండమని కోరింది. ఆ విషయాన్ని ఆ అమ్మాయి తన తండ్రితో చెప్పగా అంతకంటే కోరదగిందేముంది అని వక్కానించాడు. ఈసారి కొత్త నేస్తం అనగా లక్ష్మీదేవి ఆ బాలికను తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. ఒక బంగారు స్టూల్ మీద ఒక బంగారు పల్లెంలో 36 వంటకాలు వడ్డించింది. భోజనానంతరం ఆ దేవతకు ఒక శాలువ, మరెన్నో కానుకలని వీడ్కోలుగా ఇచ్చింది. బాలికతో ఆమె వెలుబుచ్చిన కోరిక, మీ ఇంట్లో ఒక పర్యాయం భోజనం చేయాలని ఉంది. అందుకు ఆ అమ్మాయి సరేనంది. కాని ఇంటికి వచ్చిన తరువాత మథన పడసాగింది. విషయం ఏమిటి, ఎందుకు కలత చెందుతున్నావని అడిగాడు తండ్రి. అడిగితే ఆ బాలిక అమ్మవారిచ్చిన విందు కానుకల గురించి చెప్పింది. లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే ఆ తల్లికి ఏం వడ్డించాలో తెలియక కలవరపడుతున్నానని అంటుంది. కూతుర్ని అనునయిస్తూ తండ్రి సలహా ఇస్తాడు. ఎందుకమ్మా చింత, ఇంట్లో ఉన్నదేదో అదే ఆ దేవికి వడ్డించు. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఆమె వచ్చే వేళకు ఇల్లు శుభ్రంగా ఉంచి దీపం వెలిగించు. ఆమె రూపాన్ని మనసులో ధ్యానించుకుని ఆమెకు లడ్డూలను నైవేద్యంగా సమర్పించు. ఆ బాలిక తండ్రి చెప్పినట్లే చేసింది. ఆ సమయంలో దగ్గరలో ఉన్న ఒక నదిలో ఒక రాణి స్నానం చేస్తూ ఉంది. విలువైన కంఠాభరణాన్ని ఆమె నదీ ఒడ్డున ఉంచగా ఒక డేగా ఆ గొలుసును సంగ్రహించి ఆ బాలిక ఇంట్లో జార విడిచి అమ్మాయి చేతిలోని ఒక లడ్డూ ముక్కను గరుచుకుని ఎగిరిపోయినది. ఆ బాలిక ఆ ముత్యాలను హారాన్నుండి విడతీసి వాటిని మార్చి వాటితో ఒక బంగారు స్టూలు, బంగారు పళ్ళెం, బంగారు నాణాలు, ఒక శాలువ, విలువైన కానుకలు, అతిథికి వడ్డించే 36 రకాలైన వంటకాలు, వంటకాలకు సరిపడ వంట సామాగ్రిని సేకరించింది. అప్పుడు గణేశుడు దారిని చూపగా లక్ష్మీదేవి ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. వారిని సాదరంగా ఆహ్వానించి సుఖాసీనులు కమ్మని కోరింది. అందుకు ఆ దేవి అంగీకరించలేదు. మహారాజులు ఉత్తమ వంశీకుల భవనాలలో ఆసీనురాలనయ్యేందుకు నిరాకరించిన నేను ఇక్కడ కూర్చుంటానని ఎలా ఆశిస్తున్నావు అంటుంది. అప్పుడు ఆ బాలిక లక్ష్మీదేవిని ఈ విధంగా వేడుకుంది. దీని విషయమై నా కుటుంబీకులు అందరూ నా గురించి ఏమనుకుంటారో తెలుసా తల్లి? ఇరుగు పొరుగు వాళ్లు కూడా నన్ను గేలి చేయగలరు. వచ్చే 8 తరాల వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండిపోవాలి. ఆ దేవత కాదనలేకపోయింది. అప్పుడు ఆ అమ్మాయి పలు రుచికరమైన వంటకాలను వడ్డించింది. ఆ ఆతిథ్యానికి సంతుష్టురాలైన దేవి ఆ బాలికకు ఎనలేని సిరి సంపదలు ఇచ్చింది. ఆమె ఎంత సంప్రీతురాలైందంటే ఆ బాలిక ఇంట్లో శాశ్వతంగా ఉండిపోయింది. అందుకే అందరూ ఆ దేవిని ఇలా ప్రార్థిస్తారు, ఓ లక్ష్మీదేవి, వడ్డీ వ్యాపారి ఇంట్లో ఎలా నివాసముండిపోయి అతడి కూతురి మీద కనకవర్షం కురిపించావో, ఈ కథను చదివిన వారి మీద, పూజ చేసిన వారి మీద, ఆ పిల్లల మీద అంటే కొడుకులు మనుమల మీద అలాగే సంపద కురిపించి మా కోరికలను తీర్చు తల్లి అని ప్రార్థిస్తారు. ఈ దీపావళి నాడు కలకలలాడే దివ్యల కాంతుల మధ్య లక్ష్మీదేవి యొక్క పూజను ఆచరించిన వారి ప్రతి ఇల్లు తేజోవంతమై లక్ష్మీ కటాక్షం సిద్ధించి సకల సంపదలతో వర్ధిల్లుతుంది.
దీపాలు వెలిగిస్తే ఆయు పెరుగుతుందని చెప్పే కథ ఒకటి ఉంది. హేమరాజు అనే రాజు వంశాకురం కోసం భగవంతుణ్ణి ప్రార్థించాడు. పుత్రప్రసాదమైతే దక్కుతుంది, కాని పెళ్లైన 6వ రోజున అతనికి ప్రాణగండం ఉంటుంది. రాజు రాణీలు తమ కుమారుడికి వివాహం జరిపిస్తారు. తనకున్న గండం ప్రకారం 4వ రోజున యమధర్మరాజు యువరాజు ప్రాణాలను తీసుకెళ్తాడు. అయితే యమధర్మరాజు ఆమెకు ప్రపంచానికి ఒక వాగ్దానం చేస్తాడు. కార్తీక మాసారంభంలో సంధ్యా సమయంలో దీపాలు వెలిగించి తనకు ప్రార్థనలు చేస్తే భవిష్యత్తులో అటువంటి మరణాలు ఉండబోవు అంటాడు. అప్పటి నుంచి ఆ రోజున దీపాలు వెలిగించే ఆచారం మొదలైంది. దీప మహిమ గురించి చెప్పడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ కూడా ఎంతో ప్రాచుర్యంలో ఉంది. అక్బర్ ఆస్థానంలో పనిచేసే తాన్సేన్ మహాకవి తాను దీప రాగాన్ని ఆలపిస్తే దీపాలన్నీ వెలుగుతాయని ఒకసారి ఆస్థానంలో చెప్తాడు. తాన్సేన్ పాడటం ఆరంభించాక పరిసర ప్రాంతాలన్నీ ఓ శక్తిని పుంజుకుంటాయి. వెంటనే అక్కడి దీపాలు వెలగటం ఆరంభిస్తాయి. ఇలా దీపాల వెనుక ఎన్నో కథలు కథనాలు చరిత్రలో దాగి ఉన్నాయి. లక్ష్మీధరని దక్షుల కూతురని తాత విధాతలతో జ్యేష్ఠాదేవికి చెల్లెలుగా బ్రహ్మకు జన్మించిందని, భృగు మహర్షి కూతురు లక్ష్మి అని అందుకే భార్గవి అంటారని కూడా కొన్ని పురాణ కథల్లో చెప్పబడింది. మన్మథుడు లక్ష్మీ కొడుకే, సకల సంపదలకు నెలవు లక్ష్మి, లక్ష్మీ పూజ సకల శ్రేయోదాయకం అంటారు. శ్రీ అన్న ఏకాక్షరం కూడా లక్ష్మికి సారభూతమైన సంకేతం. లక్ష్మీదేవి క్షీరసాగర కన్యక అన్న విషయం అందరికీ తెలుసు, కాని ఆమె భృగు మహర్షి కూతురన్న విషయం అందరికీ తెలియదు. భృగునికి పాలకడలికి ఇద్దరికి ఎలా కూతురు అవుతుందన్న సందేహం సహజంగా కలుగుతుంది. భృగు మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. వారి ఇద్దరికీ లక్ష్మీదేవి పుత్రికగా జన్మించింది. దక్ష ప్రజాపతి స్తన ప్రదేశం నుంచి జన్మించిన ధర్ముడు తాను ప్రజాపతి అవుతాడు. అతనికి 10 మంది భార్యలు ఉంటారు. వారిలో సాధ్య అనే 8వ భార్యకు నరుడు, నారాయణుడు, హరి, కృష్ణుడు అనే 4 విష్ణు యొక్క అంశలైన కుమారులు కలుగుతారు. అందులో నారాయణుడు తపస్సు చేస్తుంటే అప్సరసలు ఆ తపస్సుని భంగపరచడానికి వస్తారు. వారికి నారాయణుడు తన విశ్వరూపం చూపగానే వారు ఆశ్చర్య చకితులు అయ్యి వెంటనే అక్కడ నుండి తమ లోకానికి వెళ్లిపోయారు. నారాయణుడు విశ్వరూపం చూపాడన్న విషయం తెలుసుకున్న భృగు మహర్షి పుత్రిక విష్ణువు తనకు భర్తగా లభించాలని తపస్సు చేసింది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ముందు విశ్వరూపం చూపిస్తేనే నిన్ను నమ్ముతాను అని అంటుంది. ఆ తరువాత అనేక వరాలతో పాటు తనను భార్యగా స్వీకరించమనే వరాన్ని కూడా కోరింది. ఇంద్రుడు మధ్యవర్తిగా ఉండి ధర్ముడు పౌరోహిత్యం జరపగా వారి వివాహం జరిగింది. ఆ విధంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తికి భార్య అయ్యి లోకజననిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటుంది. సంపదలకు అధిదేవత అయ్యింది. లక్ష్మీదేవి కలువ పువ్వు ఆసనంగా కూర్చుని నిలుచుని ఉన్న చిత్రపటాలు ఉన్నాయి. ఈ భంగిమలో లక్ష్మీదేవికి ఇరువైపులా 2 గజాలు ఆమె పైకి నీరు విరజిమ్ముతున్నట్లుగా ఉంటాయి. లక్ష్మీదేవి తన భక్తులకు చేతి నుంచి నాణాలు ఇస్తున్నట్లు ఉంటుంది. హిందూ పురాణాలలో కలువ పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. బురద నుంచి పుట్టినప్పటికీ ఏ రకమైన కలుషితం లేకుండా స్వచ్ఛంగా వికసించి ఉంటుంది. బురద మురికి మరకలేమి ఆ పువ్వుకు అంటవు. దైవపరమైన ఆధిపత్యానికి పవిత్రతకు ప్రాతినిధ్యము ఆ పుష్పము. చాలా మంది దేవుళ్లకు, ముఖ్యంగా బ్రహ్మ బుద్ధుల ఆరాధకులు వారికి ఉన్నతమైన కలువను ఆసనంగా ఇచ్చారు. వారిలోని అతీత శక్తులకు, పవిత్రతకు, దైవత్వానికి గౌరవము ఇది. లక్ష్మీదేవి పాలకడల నుంచి కాంతులు వెదజల్లుతూ వెలికి వచ్చినప్పుడు చేతిలో వికసించిన పద్మం ఉంది. సువర్ణ కలశాలతో విమల జలం పట్టుకుని ఆమె చేత స్నానం చేయించాయి. తరువాత లక్ష్మీదేవి దివ్యమాల్యాలు, దివ్యాంబరాలు ధరించి భూషణ భూషితురాలై సకల దేవతలు చూస్తూ ఉండగా శ్రీహరి వక్షస్థలం చేరింది అంటూ అక్కడున్న వారందరూ లక్ష్మీదేవిని స్తుతించారు. ఇది విష్ణు పురాణంలో ఉంది. లక్ష్మీదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఎవరైతే ఓం శ్రీ విష్ణు వక్షస్థలాయ నమః అనే స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళని ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి విడువనని వరాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఈ స్తోత్రం ఎవరైతే చదువుతారో వాళ్ళు శ్రీమంతులు అవుతారు. లక్ష్మీదేవి తన భర్త విష్ణుమూర్తి వక్షస్థలంపై సేదదీరుతూ అదే సమయంలో ఆయన నాభి నుంచి కలువుగా అవతరిస్తుంది. ఇది విశ్వసృష్టి కర్మ. బ్రహ్మకు సైతం జన్మస్థలం ఆవాసం కాబట్టి కలువ ఆసనంగా గల లక్ష్మీదేవి విశ్వజనని పాత్ర పోషిస్తుందన్నమాట. కొన్ని కొన్నిసార్లు లక్ష్మీదేవి ముఖానికి కలువ ప్రత్యామ్నాయంగా
కనిపిస్తుంది. ఈ భంగిమలో లక్ష్మీదేవికి అనేక తాంత్రిక విలువలు ఆపాదించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు గజాలు ఉంటాయి. ఇవి రాచరికానికి, శుభప్రదానికి, శుభప్రదాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అందుకే చరిత్రలో రాజులు ఏనుగులను పెంచి పోషించేవారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య. పాలకడలిపైన శేషశయనుడైన మహావిష్ణువు పాదాల చెంత కూర్చుని సేవ చేసుకునే ఇల్లాలు లక్ష్మీదేవి. సకల సంపదలకు ప్రతీక. అంతేకాదు, జయము, వరము, శౌర్యము, వీరత్వము ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. గజలక్ష్మి, జయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, బలలక్ష్మి, రాజలక్ష్మి, శౌర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని అష్ట విధాలుగా పూజింపబడే అష్టలక్ష్మి ఆమె పద్మం ఆసనంగా కలది. క్షీరసాగర మథనం నుంచి పుట్టింది కనుక పాలసముద్రమే ఆమె పుట్టినిల్లు. ఐశ్వర్య స్వరూపినిగా కొలువబడుతుంది. శ్రీమన్నారాయణుడు తన వక్షస్థలంపై ఆమెను నిలుపుకున్నాడు. ఫాల్గుణ పూర్ణిమను లక్ష్మీ జయంతిగా భావిస్తారు. దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు. దీపావళి అందుకే ప్రధానంగా లక్ష్మీ పండుగే. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం సృష్టి ఆదిలో కృష్ణుని వామభాగం నుంచి ఒక సుందరాంగి ఏర్పడింది అని, ఆమె మరలా రెండు మూర్తులు అయ్యిందని, ఒకరు రాధ కాగా రెండవ ఆమె లక్ష్మి అని, ఆ పురుష రూపం కూడా రెండు మూర్తులై అందులో ఒకటి నాలుగు దేవతలు గల నారాయణుడై స్వర్గానికి వెళ్ళగా లక్ష్మీ కూడా అతని వెంట వెళ్ళిందని చెప్పబడింది. దేవీ భాగవతాన్ని అనుసరించి శక్ర స్వరూప అయిన లక్ష్మి దుర్వాస శాపంచే సముద్రంలో పడిందట. సముద్రం మథించగా అందులో నుంచి పుట్టింది. విష్ణువు ఆమెను వివాహం ఆడాడు. విష్ణుమూర్తి ఏ అవతారం దాల్చినా అతని వెంట ఆమె కూడా అవతారాలు దాల్చింది. రామావతారంలో సీత, కృష్ణావతారంలో రుక్మిణి, లక్ష్మీదేవియే. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చూసి నవ్వాడు. తనకు సవతి ఉన్నది కనుక తనను వంచడానికి నవ్వుతున్నాడని ఆమెకు కోపం వచ్చి విష్ణుమూర్తి శిరస్సు ఊడిపోవాలని శపించిందట. అలా జరిగినందువల్లనే గుర్రపు తలను అతికించడం జరిగి హయగ్రీవుడు అయ్యాడు. నిలువెల్లా కొలువై ఉన్న శ్రీలక్ష్మి. లక్ష్మీదేవిని పూజించిన వారు అసలు ఉండనే ఉండరు. ఆ దేవి అందరికీ జీవితాల్లోని అంతర్భాగాల్లో ఆవాసం ఏర్పరచుకుని ఉంటుంది. అంటే ఒక్కొక్కరి శరీరంలో ఒక్కో స్థానంలో కొలువై ఉంటుంది. లక్ష్మి ఎటువంటి స్థానంలో ఉంటే ఏ పుణ్య ఫలితం లభిస్తుందో మార్కండేయ పురాణంలో వివరంగా చెప్పబడింది. లక్ష్మి నరుల పాదాలలో ఉంటే గృహాన్ని ఇస్తుంది. తొడలపై ఉంటే వస్త్రాలు, రత్నాలను, నానా విధములైన ద్రవ్యాలను ఇస్తుంది. గుహ్య స్థానంలో ఉంటే కలను ఇస్తుంది. లక్ష్మీదేవి క్షీర సముద్రం నుంచే జన్మించింది. అందుకే లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం అంటూ లక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తాం. దేవతలంతా రాక్షసుల కంటే బలవంతులయ్యేందుకు అమృతాన్ని పొందాలనుకుంటారు. రకరకాల పసర్లు ఉండే ఆకులను, ఔషధాలను అధిక మొత్తంలో తెచ్చి పాలసముద్రంలో వేసి మందర పర్వతాన్ని కవ్వంగా, సర్పరాజైన వాసుకిని తాడుగా చేసుకుని పాలసముద్రాన్ని చిలకాలని, అప్పుడు ఆ సముద్రం నుండి అమృతం వస్తుందని విష్ణువు దేవతలకు చెప్తాడు. మందర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు కలిసి వాసుకిని తీసుకువచ్చి క్షీరసాగరాన్ని చిలకటం ఆరంభిస్తారు. కొన్నాళ్లకి అందులో నుండి కామధేనువు జన్మిస్తుంది. వశిష్ఠ మహర్షి దీనిని స్వంతం చేసుకుంటాడు. ఆ తరువాత జన్మించిన అశ్వాని బలిచక్రవర్తి భద్రగజాన్ని, కల్పవృక్షాన్ని, అప్సరసలను ఇంద్రుడు స్వీకరిస్తాడు. ఆ తరువాత ఆదిలక్ష్మి ఆవిర్భవిస్తుంది. ఈమెను విష్ణుమూర్తికి సమర్పిస్తారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అన్నీ ఆమె. దానమే ఆనంద జ్యోతి. దేవతల మీద పగ తీర్చుకోవడానికి బలిచక్రవర్తి విశ్వజిత్తు అనే మహాయజ్ఞం చేసి మూడు లోకాలపై ఆధిపత్యం చేయగల శక్తి పొందుతాడు. దాంతో ఇక బలిని జయించలేమని తెలుసుకున్న ఇంద్రుడు స్వర్గాన్ని విడిచి దేవతలతో అడవుల్లో, కొండల్లో తలదాచుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసి తల్లడిల్లిన అదితి వ్రతము ఆచరించి మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం పొంది తన బిడ్డల యొక్క కష్టాలను తొలగించాలని వేడుకుంటుంది. ఆ మహావిష్ణువు కొంతకాలానికి అదితి కడుపున జన్మిస్తాడు. ఆయనే వామనుడు. బలిచక్రవర్తి అడిగిన వారికి లేదనుకుండా దానాలు చేస్తూ పుణ్యఫలాలు పొందుతూ ఉంటాడు. ఓ రోజు 16 ఏళ్ల వామనుడు ఒక చేత్తో గొడుగు, మరో చేత్తో కమండలం పట్టుకుని యజ్ఞశాలకు వస్తాడు. అతని రాజ్యంలో 3 అడుగుల చోటు దానం చేయాల్సిందిగా బలిని కోరతాడు. శుక్రాచార్యుడు వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి బంగారు కలశంతో దానధార విడుస్తాడు. అతని కోరిక మేరకు 3 అడుగుల చోటును దానం చేస్తాడు. వెనువెంటనే వామనుడు విశ్వరూపం ధరించి ఓ అడుగుతో భూమిని, మరో అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించుకుని
మూడో అడుగుకు చోటు అడుగుతాడు. బలి తన శిరస్సు వంచి దానిపై మూడో అడుగు వేయమంటాడు. దానితో తన మూడో అడుగును బలి శిరస్సుపై ఉంచి అతని యొక్క యథాస్థానమైన పాతాళ లోకానికి తొక్కేస్తాడు. అయితే వరప్రభావాన లక్ష్మీదేవి బలిచక్రవర్తి వెంటే పాతాళానికి వెళ్లిపోతుంది. శ్రీ మహావిష్ణువు దీపావళి పర్వదినాన మహాలక్ష్మిని విడిపిస్తాడు. ఆమె ఆ రోజున పాతాళం నుంచి భూమి మీదకు వచ్చిన గుర్తుగా భక్తులంతా దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఏప్రిల్ 8వ తారీఖు వచ్చే చైత్ర పౌర్ణమి రోజున మీ ఇంట్లోని పూజ గదిలో చక్కగా లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత ఒక మట్టి పాత్రలో కళ్ళు ఉప్పు తీసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ వేయాలి. ఆ తరువాత ఒక ఉసిరికాయని పెట్టాలి. ఈ ఉసిరికాయలో ఒక పువ్వొత్తిని ఆవు నెయ్యిలో ముంచి ఆ పువ్వొత్తితో మనం దీపాన్ని పెట్టాలి. ఈ విధంగా కళ్ళు ఉప్పు మీద ఉసిరి దీపాన్ని పెట్టాక ఆ దీపం మీద పసుపు కుంకుమ మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకుంటూ పసుపు కుంకుమతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఆవు నెయ్యితో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారి పాదాల చెంత ఉన్న పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు తీసుకుని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి దాన్ని ఒక మూటలాగా చుట్టి మీరు డబ్బుని దాచే బీర్వాలో కానీ పెట్టుకుంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ మూటని వచ్చే పౌర్ణమి వరకు మళ్ళీ తీయమాకండి. ఈ విధంగా మీరు పౌర్ణమి వరకు మీరు కానీ ఈ ఎర్రటి మూటని మీ ఇంట్లోని బీర్వాలో కానీ పెడితే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. కావున ఏప్రిల్ 8వ తారీఖు వచ్చే చైత్ర పౌర్ణమి రోజున మీరు కూడా ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి.